నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలా మందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారండి. అండ్ ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళకి మాకు యాప్ట్గా ఉందని చెప్పేసి మీ దాకా రావటం, అండ్ కొంతమంది నాకే నేమ్ కరెక్షన్స్ కోసం అపాయింట్మెంట్ కోసం డీటెయిల్స్ పెట్టడం, కొంతమంది రిఫరెన్స్ కూడా అడిగారు. అది మీకు కూడా తెలిసి చెప్పాను మీకు నేను మీ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 2-3 డేస్ టైం తీసుకొని మరీ ఆఫీస్ దాకా వచ్చి మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. సర్వీస్ కూడా అదే విధంగా ఇస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే అంతే విధంగా వాళ్ళకి నేమ్ కరెక్షన్స్ టైం తీసుకొని మరి ఒక్కొక్క నేమ్ కరెక్షన్ 2-3 డేస్ అలా నేమ్ కరెక్షన్కి టైం తీసుకొని మరీ ఇస్తున్నారు అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ మధ్య ఎక్కువ మంది నన్ను అడిగింది ఏంటంటే మాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి, నేమ్ కరెక్షన్లో ఏమన్నా చేసుకుంటే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందా, మ్యారేజ్ తోటి ఇబ్బందులు పడుతూ ఉన్నాము అంటే కొంతమంది ఏమో అయిన తర్వాత మేబీ దేని ఎఫెక్టో అర్థం కావటం లేదు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏమన్నా ఉంటుందా, డివోర్స్ నంబర్స్ ఏమైనా ఉంటాయా, ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాన్న. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల కోరిక బిడ్డకి మంచి సంబంధం చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో పిల్ల పాపలతో ఆడుకుంటుంటే చూడాలి. సో ఇప్పుడు మా పాప 17 ఇయర్స్, నాకు అప్పుడే ఆలోచన స్టార్ట్ అయిపోయాయి 23 చేస్తే బాగుంటుందా, 24 చేయాలా అంటే తెలియకనే హార్ట్ మీద బిడ్డ మనకు ఎంత ప్రేమ ఉన్నా మనం మంచి సంబంధం ఇంట్లో పెడితేనే మనకు అది హ్యాపీనెస్ ఇంకా ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ని కలిసినప్పుడు అటు చెప్తే పెద్ద పెద్ద విఐపీస్ కూడా చాలా భయంగా ఉంది సార్ పాపకి ఎలా, నేను చెప్పాను నా చేతిలో మీరు పెట్టేయండి నేను మంచి కరెక్షన్ ఇస్తాను, ఈ పాప లైఫ్ అద్భుతంగా ఉంటుంది, రాకుమారుడు లాంటి వచ్చి యువరాణిలాగా చూసుకుంటారు, లైఫ్ అంతా మహారాణిలాగా చూసుకుంటారు. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏమంటే పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ పెట్టడం వరకు వల్ల పేరెంట్స్ ఎవరు కూడా చెడ్డ పేరెంట్స్ ఉండరు నాన్న. ఎవరికైనా మనం చెడ్డవచ్చు కానీ బిడ్డలకి ఎప్పుడు మనం మంచి చేస్తాం. ఈ బిడ్డలకి ఈ రాంగ్ నేమ్ వల్ల ఎఫెక్ట్ ఎప్పుడు కనబడుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. చాలామందికి మ్యారేజ్ లేట్ అవుతుంది, చాలామందికి ఆఫ్టర్ మ్యారేజ్ కొట్లాట్లు మనస్పర్ధలు సపరేషను అన్నిటికన్నా బాధ ఏమంటే డైవర్స్ వరకు వెళ్ళడం. ఇవన్నిటి కారణం కంపాటిబుల్ లేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉందనుకోండి అన్న, అంటే మహాసముద్రం చిలికినప్పుడు అన్నీ వచ్చాయి, విషయం వచ్చింది, అన్నీ వచ్చాక అమృతం వచ్చింది. ప్రతి సంబంధం బెస్ట్ సంబంధం కాదని పేరెంట్స్ తెలుసుకోవాలి. సో కర్నూలులో నేను గవర్నమెంట్ డాక్టర్ వర్క్ చేసేటప్పుడు ఒక మేడం చాలా మంచి ఆమె టీచర్, ఆమె చెప్పాను అంటే వచ్చిన అబ్బాయి పెద్ద బాగా డబ్బున్న అబ్బాయి, వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు బాగుందని చెప్పారు. బట్ నా ఫాలోవర్ ఆమె 10 ఏళ్ళగా, ఆమె చాలా ఇబ్బందులు అదే బయటపడింది. నేను చెప్పిన మాట ఆమె నచ్చలే, ఈ సంబంధం వద్దమ్మా అన్న, కనీసం కార్డు కూడా నాకు ఇవ్వలే, అవాయిడ్ చేసేసింది. పెళ్ళైన 2 ఇయర్స్కి నా దగ్గర ఏడ్చుకుంటా వచ్చింది. చాలామందిని అడిగితే చేయమన్నారు, మీరు ఒక్కరే వద్దన్నారు, ఇబ్బందులు డైవర్స్ అన్నారు. అమ్మాయి రోజు ఏడుస్తా ఫోన్ చేస్తుంది ఏం చేయమంటారు అని. ఆ అమ్మాయి పేరు ఉషా, నేను మార్చే అమ్మాయి పేరు. సో మిస్ మ్యాచ్ వల్ల ఈ ఫ్యామిలీ ఎట్లయిపోయిందంటే నెక్స్ట్ ఈ అమ్మాయి తర్వాత తమ్ముడు ఉన్నాడు, వాడు ఈ అమ్మాయి ప్రాబ్లమ్ చూసి నేను పెళ్ళే చేసుకోను, ఇట్లా కొట్లాట్లు ఉన్నాయి నాకు వద్దు, నేను అమ్మాయితో ఉంటా, ఈ మదర్ రోజు ఏడుపులు ఇవన్నీ. సో ఆ అమ్మాయి చేసుకున్న అబ్బాయి డీటెయిల్స్ తెప్పించుకొని ఆ అబ్బాయి పేరు కరెక్షన్ తీసుకొని ఈ అమ్మాయిని ఆ అబ్బాయికి తెలియకుండా కోర్సు రాయమని చెప్పి రోజు కొట్లాట్లు రెండులో. అబ్బాయి చాలా మంచోడు, ఏం జరిగినా వాళ్ళ అమ్మ పోయి అబ్బాయిని ఎగబెడుతుంది, అందరి ముందు తిట్టడము. సో ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ రన్నింగ్ లాట్ ఆఫ్ మనీ, ఈ అమ్మాయి కూడా బీటెక్. సో నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయి మ్యాచ్, అంటే ఈ అమ్మాయి కరెక్షన్ ఇచ్చినా కూడా హీఈస్ నాట్ ద రైట్ మ్యాచ్. ఎస్. సో అక్కడ కొట్లాట్లు వచ్చాయి, చాలా అడగచ్చు నువ్వు ఇచ్చావు కదా అని. ఈ రెండు చెల్లి కలిసి తప్పట్లు, ఒక చేతితో తప్పట్ కొట్టలేము. అవును. సో ఆ అబ్బాయికి నేను కరెక్షన్ ఇవ్వడము, కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇద్దరు జాబ్స్ వచ్చేసాయి. సో ఇద్దరు బిజీ, కొట్టుకోవడానికి టైం లేదు, దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో చాలామందికి మ్యారేజ్ లేట్ అవ్వడం కారణం నాన్న పేర్లో 12 నంబర్ ఉంటే సంబంధం వచ్చినట్టే వచ్చి కుదిరిపోతుంది అని అనుభవిస్తుంటుంది, ఊరిస్తుంటుంది, లాస్ట్లో వెనక్కి వెళ్తుంది. 18 నంబర్ ఉందంటే పెళ్ళైనాక విడాకులు అవుతుంది. బ్యాడ్ నంబర్స్ అంటూ ఎక్కువ ఉండవు, అట్టా కింద మీద లెక్కేస్తే 7 నంబర్లు ఉంటాయి, 100లో 7 నంబర్లే. ఎల్టీడీ తీవ్రవాదులా ఒక ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తారు, చెప్తా నాన్న చాలా ఉన్నాయి. 18 నంబర్ సెలబ్రిటీస్లో తీసుకుంటే నాన్న ప్రత్యూష ఇస్ 12 నంబర్, ఒక సినిమాకే చాలా ఫేమస్ అయింది, అర్లీ డెత్ అయింది, షీ వాజ్ కిల్డ్
ఈ 12 నంబర్ అనేది విక్టిమ్ నంబర్, రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. అంటే ఒకరు మనకు హాని చేస్తా తెలిసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే నంబర్ 12, తప్పించుకోలేరు వాళ్ళు 12 వాళ్ళు. తర్వాత అష్టాచమ్మ హీరోయిన్ భార్గవి 18 నంబర్, ఒక బంగారు భవిష్యత్తు. అష్టాచమ్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఆ సినిమా నుంచి నాని పెద్ద స్టార్ అయిపోయాడు. బట్ ద గర్ల్ వాజ్ స్కిల్డ్ వెరీ బ్యాడ్లీ. 18 నంబర్, 18ని కరెక్ట్గా చెప్పాలంటే రక్తం కారుతున్న చిన్న తలకాయ నుంచి రక్తం కారాలి, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, మనశ్శాంతి తక్కువ ఉంటుంది. అండ్ 18 వాళ్ళ మ్యాక్సిమం ఐ హావ్ సీన్ విత్ బ్లడ్ ఫ్రమ్ ద హెడ్, కొట్టడము, రక్తం కారడము, అన్హ్యాపీ ఎండింగ్స్. అండ్ అలాంటి అమ్మాయిలు ఎవరన్నా నాదక కలిసినప్పుడు 18 వాళ్ళు ఇలా ఉంది ఏం చేయమంటారంటే, అసలు ఆ అబ్బాయి మారిస్తే ఈమెకి అటాచ్ అవుతాడో చూస్తా, లేనప్పుడు హ్యాపీగా డైవర్స్ తీసుకో తల్లి, ఇక్కడైతే నీకు లైఫ్ లేదు, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, అదేం సార్ డైవర్స్ తీసుకోమంటున్నారు. చేసుకున్న పొంతనలు లేనప్పుడు మీరు ఎంత చేసినా అది మ్యాచ్ కాదు, కట్టేసి పెట్టినా కూడా వాళ్ళు కలిసి ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు, ఆ గ్యాప్లో కూడా కొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి బెటర్ టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్. ఇలా వచ్చిన వాళ్ళకి 18 వాళ్ళకి నేను ఇచ్చిన తర్వాత మంచి సంబంధాలు, మంచి లైఫ్. మళ్ళీ అంతకుముందు ఎందుకు జరిగిందంటే మన పేర్లో నెగిటివ్ వైబ్రేషన్స్, అంటే ఒక్కొక్క పేర్లో వైబ్రేషన్ ఎలా ఉంటాయండి నాన్న, ఒకటి ఎలా ఉంటుందంటే మాట వినడు ఒక నంబర్ వాడు, ఇంకో మాట వాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కొట్టగలడు తినిపించగలడు మరుసటి రోజు, ఇంకో నంబరుడు చిన్న విషయం పెద్దది చేసుకుంటుంటాడు. ఉన్న నంబర్లు 8 నంబర్సే బ్యాడ్ నంబర్స్. సో చాలా అంటారు సార్ ఏంది సార్ మా చెల్లికి 18 నాకు 18, ఒక ఇంట్లో ఒక ఫాదర్కి ఒక నంబర్ ఉంటే అదే నంబర్ కొడుక్కి కూతురు కూడా వస్తుంది, అంటే ఆ నంబరు వదలదు. ఒక ఆయన ఉన్నాడు సార్ నా పేరు రాము సార్ నన్ను అందరూ ఇలా పిలుస్తారు, రెండు పేర్లు తట్టిన ఉంది సార్ అంటే షాక్ అతను, అదేం సార్ రెండు పేర్లు తట్టిన అంటే మీరు అదే వైబ్రేషన్లో ఉన్నారు. అవును. సో మనము ఆ రాంగ్ నెంబర్ కట్ చేసేసుకోవాలి. కాలింగ్ మారదు, కాలింగ్ రామునే ఉంటుంది, నేను ఒక లెటర్ ఏనో ఆ వైబ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెడతా కాబట్టి చాలా డౌట్ అదేం సార్ లెటర్ పెడితే ఎలా పోతుంది. ఇప్పుడు కడప ఉంది అన్న 2008 వరకు CUDDAPH నేను కడపే అన్నా, ఇప్పుడు KADAPA వైఎస్ఆర్ కడప జిల్లా అంటున్నాము, కడప అంటాం బేసిక్గా KADAPA. అప్పుడు CUDDAPH బ్రిటిష్ వాడు పెట్టాడు మనం వేరేగా పలికేమా, కడప కడపే కర్నూలే KURNUL నేను కుర్నూలులో ఉన్నానట్లే. సో ఇక మన పేర్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కట్ చేస్తా, భాషాన్ డాక్టర్ నాన్న గవర్నమెంట్ డాక్టర్ నా జూనియర్ కడప కర్నూలులో, చాలా మంచి పిల్లోడు మంచి ఫ్యామిలీ, ఏ సంబంధం కుదరలేదు నాన్న, 18 నంబర్ అబ్బాయి, 18 అంటే మ్యారేజ్ డిలే, పెళ్ళైనాక డిషం డిషం. సో నన్ను ఒకరోజు కలిసి అన్న మా ఇంట్లో ఎవరు నంబరు న్యూమరాలజీ నిన్ను చూస్తుంటే నువ్వు చాలామంది చెప్పారు మీ గురించి, నేను ములగవల్లి హాస్పిటల్ హెడ్ అబ్బాయి ఆలూరు హాస్పిటల్ హెడ్ అనమాట, నాకన్నా 1-2 ఇయర్స్ జూనియర్ ఉంటాడు అబ్బాయి MBBSలో, ఒక లెటర్ మార్చిన కరెక్ట్గా 3 నెలలకే హైదరాబాద్ నుంచి గొప్ప సంబంధం, వాళ్ళ నాన్నకు చాలా అప్పులు ఉన్నాయి అవన్నీ వాళ్ళే తీర్చి, అమ్మాయి డెంటల్ డాక్టర్. ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఇచ్చిన తర్వాత చిన్నపిల్లల స్పెషలిస్ట్ చేసి పీడియాట్రిక్స్ చేసి కర్నూలులో 3 దగ్గర హాస్పిటల్ నడుపుతున్నాడు, ఈజ్ అర్నింగ్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, డాక్టర్ సయ్యద్ పాషా. సో అంతమంది పెళ్ళింది కాలేదు 34 ఏళ్ళు, ఇచ్చిన తర్వాత బ్రహ్మాండమైన సంబంధం, మంచి ఫ్యామిలీ, ఈ అబ్బాయికి ఇలా చేయం కుడితే కూడా పరితా వచ్చేసే బంధువులు, ఏం కావాలన్నా డబ్బు కావాలని డబ్బు పెట్టేవాళ్ళు. ఇతను కూడా వాళ్ళ వైఫ్ని అంత బాగా చూసుకున్నాడు, ఆల్మోస్ట్ నేను ఇచ్చి కూడా ఇప్పుడు 15 ఇయర్స్ అయింది, మనం కలిసినప్పుడు ఆనందం పంచుకున్నాడు నాతో. గ్రేట్ అండి, గ్రేట్. సో సక్సెస్ స్టోరీస్ ఆర్ ఓన్లీ థింగ్స్ దట్ మేక్ మీ కంటిన్యూ న్యూమరాలజీ నాన్న. నేను ఎప్పుడు కూడా చేయగలనా బ్రేక్ తీసుకుందామా అనుకున్నప్పుడు వందలాది సక్సెస్ స్టోరీస్ వచ్చి నన్ను ఆపకుందా. మా నిన్న మొన్న మదర్స్ డే రోజు నేను మా అమ్మ ఫోటో పెట్టుకున్నాను, ఇది చెప్పాలని చెప్తున్నా, కొన్ని వేల మంది లైక్స్ కొట్టారు, కొన్ని వందల మంది ఇంత మంచి కొడుకును మాకు ఇచ్చినందుకు అమ్మ నీకు ధన్యవాదాలు, అమ్మకి పెడితే నా అమ్మకు ఫార్వర్డ్ చేశాను, అమ్మ కళ్ళు నీళ్ళు పెట్టుకుని నాకు ఫోన్ చేసి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎప్పుడు అమ్మ చెప్పలేదు నాకు మన మదర్స్ డే రోజు సుమన్ టీవీ ద్వారా గొప్ప గిఫ్ట్గా భావిస్తున్నా మా అమ్మ నన్ను మెచ్చుకోవడము. అండ్ ఐ గివ్ మై 100% టు మై క్లయింట్స్ అండి. గ్రేట్ అండి, గ్రేట్. ఎనీవేస్ కంగ్రాచులేషన్ అండ్ ఐ సీన్ సో మెనీ పీపుల్, సో మెనీ క్లయింట్స్ సార్, నా కళ్ళ ముందే చూసాను చాలా మందిని మీ త్రూ ఏ విధంగా బయటకు వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ త్రూనే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీ బిజినెస్ సంబంధించింది కానివ్వండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి ఎటువంటి సమస్యలకైనా సరే త్రూ మీరు న్యూమరాలజీ ఏదైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.